జనవరి 8 కొరకు సేచ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తేసువార్త 5:8. పరిశుద్ధత, హృదయశుద్ధి మన గురి. పరిశుద్ధాత్మ ద్వారా, దైవవాక్యం ద్వారా మన అంతరంగ హృదయంలో పరిశుద్ధత కలగాలి. అప్పుడే మన బాహ్య జీవితంలో సమర్పణ, విధేయతల ద్వారా పరిశుద్ధులమవుతాం. మనం బాగా ఇష్టపడేదానికిని, మనం అర్థం చేసుకునే శక్తికిని మధ్య ఒక సంబంధం ఉంది. ఒకవేళ మనం చెడుగుని ఇష్టపడేవారమైతే మంచిని గ్రహించలేం. మన హృదయం కంపుగొడుతూ ఉంటే మన కనుదృష్టి మందగిస్తుంది. పనికి మాలిన వాటిని ప్రేమించేవారు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా చూడగలరు? ఈ భౌతిక జీవితంలోనే దేవుణ్ణి చూడటమనేది ఎంత భాగ్యం! ఆయన గురించిన చిన్న తలంపులోనే పరలోకపు ఆనందాన్ని అనుభవించగలం. హృదయశుద్ధి గలవారు క్రీస్తు యేసునందు తండ్రిని చూడగలరు. మనం పరలోకపు తండ్రిని, ఆయన సత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన ప్రణాళికను, ఆయన సార్వభౌమత్వాన్ని, ఆయన నిబంధన గుణాన్ని, ఆయన సర్వ పరిపూర్ణతను క్రీస్తులో చూడగలం. అయితే మన హృదయంలో నుండి పాపాన్ని పారద్రోలినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. నా దృష్టి ఎల్లప్పుడూ ప్రభుమీదనే ఉంటుంది అని ఎవరు గట్టిగా చెప్పగలరంటే దైవభక్తిని గురిగా కలిగినవారే. నీ మహిమను నాకు చూపించు అన్న మోషే ఆశ మనలో ఎప్పుడు నెరవేరుతుందంటే సకల పాపాల నుండి మనలను పవిత్రపరుచుకున్నప్పుడే ఆయనను ఉన్నపాటనే చూడగలం. ఇటువంటి నిరీక్షణ గలవారు తమ్మును తాము శుద్ధి చేసుకుంటారు. ఈ లోకంలోనే దేవునితో సహవాసం కలిగి జీవించటం, ప్రభుచ్చే పరిశుద్ధానంద దర్శనాలు చూడటం మన హృదయశుద్ధి కొరకైన మెట్లు. ప్రభువా, మా హృదయాలను పవిత్రపరచు, అప్పుడు మేము నిన్ను చూస్తాం.